కళ్ళు ఉన్నవాడు కూడా నీలాగా అంతసేపు అర్థం చూసుకోడరా. ఏరా పగలంతా ఎంత పర్ఫెక్ట్గా ఉంటావు, రాత్రి అయ్యేటప్పుడు కింద వాళ్ళు తడిపేతాను, వాళ్ళు వచ్చి నన్ను నలిపేసి వెళ్ళిపోతున్నారా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది మామా, పాస్ పడుతుంటే ఆ సౌండ్ ఎక్కడో దూరం నుండి వచ్చింది. అంతా అయిపోయాక చెప్పు. ఆహా రింగ్ టోన్ కూడా కళ్ళకి సంబంధించిందే పెట్టాడు, పెద్ద పెద్ద ఐ స్పెషలిస్టులు కూడా ఇలా పెట్టుకోరు. హలో ఎక్కడ ఉన్నావు? ఇంట్లోనే. ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఏంటి విషయం? రెడీగా ఉండు, 10 మినిట్స్ లో వస్తాను. ఓకే. రేమా నర్మద ఇంకో 10 నిమిషాల్లో మన ఇంటికి వస్తుందంట్రా. అయితే 4 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాం. నేనే తను రమ్మని చెప్పానురా. రే తను ఇక్కడికి వచ్చిందంటే నీకు కళ్ళు లేని విషయం కనిపెట్టేస్తుందిరా. అయ్ దాన్ని నువ్వు అద్భుతంగా మేనేజ్ చేస్తావు కదరా. కరెంటు పోయిన నీ కళ్ళుకి నేను జనరేటర్నా? నా వల్ల కాదు మామా, తనకు ఫోన్ చేసి ఇక్కడ రావద్దని చెప్పు. వచ్చేసింది. రే మామ ఇప్పుడు ఏం చేద్దాంరా? రే చెప్పరా రే. అంతా అయిపోయే కడుగు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి తలుపు తీస్తాను. కరెక్ట్ గా 2 సెకండ్స్కి నువ్వు హాయ్ చెప్పు, తను హాయ్ అంటది. ఆ సౌండ్ని బట్టి అలాగే ఫాలో అయిపో. ఓకే. 1 2 హాయ్ 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 హాయ్. ఎందుకు ఇన్నిసార్లు హాయ్ చెప్తున్నారు? ఏం లేదు, టైమింగ్ మిస్ అయింది అందుకే ఇన్నిసార్లు హాయ్. రండి. ఫేస్ అంతా ఏంటి అలా ఉంది? అదే బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, అది గ్లామర్ తగ్గకూడదని సన్ స్క్రీన్ వేసా. హాయ్. మళ్ళీ ఇంకోసారి హాయా? వెళ్దామా మామా? ఎస్ వెళ్దామా. ఏమైంది? స్టార్టింగ్ ప్రాబ్లం. ఇంకా మంచిది, ఇంకో రోజు వెళ్ళాం. ఏం అక్కర్లేదు, కొంచెం దిగి కార్ తోస్తారా? చేసేదొకళ్ళు తోసేదొకళ్ళు. అసలు ఈ కారు కనిపెట్టినట్టు ఎవడో కానీ కారుతో గుద్ది చంపేయాలి. ఇక్కడే ఉన్నాను. ఈడి కటింగ్ లేర్లో కరెక్ట్. కారాపు కారాపు నర్మదా ప్లీజ్. కొంచెం ఆపుతారా? మా ఫ్రెండ్ చూస్తేనే నాకు మండిపోతుంది. వాళ్ళు లేకుండా నేను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళను. ఊరికి అరవకండి, పెళ్లి చేసుకునే వాళ్ళని కొంచెం ఫ్రీగా ఉంచుదామని చేశాను. దిగండి. అన్రొమాంటిక్ పర్సన్. కాబోయే పెళ్ళం బయటకు వెళ్దామంటే ఫ్రెండ్స్ తీసుకొస్తారా? దేవుడా నువ్వే కాపాడాలి నన్ను. ఎక్కడికి వెళ్ళింది? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరు వస్తున్నారా రారా? ఎక్కడ ఉన్నావో తెలిస్తే కదే. ప్రద్దానికి కోపడిపోతే ఏంటి అర్థం? నాకేం కోపం లేదు, నువ్వే కోపంగా ఏదో గొడవకు పిలిచినట్టు పిలుస్తున్నావు. సరే కోపమే లేదు, రండి. నీ పెదాలే కోపం లేవని చెప్తున్నాయి, నీ కళ్ళు చూస్తే అలా లేవే. కోపమేం లేదు, కూల్గానే చెప్తున్నాను రా. నేను ఒప్పుకోను, నువ్వే ఇక్కడికి వచ్చి నా చేతిలో చేసి చెప్పు. నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నేను కూడా పళ్ళు క్లించుకుంటూ నీకు ఓకే చెప్పేశాను చూడు, అందుకే నీకు నా వాల్యూ తెలియట్లేదు. 6 నెలలు నేను వెనకాల తెప్పించుకునుంటే ఆ పెయిన్ ఏంటో తెలిసేది. ప్రామిస్. ఏంటిది చేతి? మనం ఏమన్నా గుడికా వచ్చింది, జాలీగా తిరగడానికే వచ్చాం. మళ్ళీ మనం తిరిగి కారులో కూర్చునేంత వరకు నేను నీ నొదలను అంతే. అయినా సరే పబ్లిక్ ప్లేస్ లో ఇలా బాగోదు. కమిషనర్ అల్లు దారిలోనే నువ్వు నన్ను తీసుకెళ్ళు సార్. ప్రపంచంలో మీలాగా ఇద్దరే రాగలరు సార్, ఒకటి జాకెట్ అని ఇంకోటి మీరు సార్. అయితే నువ్వు వచ్చిన దారిలోనే తీసుకెళ్ళు. అలాగే సార్. ఎదురుగా ఎవరు వస్తున్నారో చెప్పు. ఆ బ్యాగ్ అమ్మే వస్తుంది సార్. అయితే ఆవిడ కాళ్ళ మీద పడి వావ్ వసంత్, నీకు జిమ్నాస్టిక్స్ కూడా తెలుసా? అన్బిలీవబుల్. వాడు అటుపక్క పరిగెడితే నువ్వు ఇటుపక్క పరిగెట్టావు. నీ క్యాలిక్యులేషన్ టూ గుడ్, సూపర్.